బిజిగిరి షరీఫ్ లోని కాకతీయ కాలువ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ను కలెక్టర్ శశాంక్ తో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతులకు జీవనాధారమైన నీళ్లు వచ్చే కాలువలో చెట్లు నరికివేయడం ముల్ల పొదలు సరికాదన్నారు. జమ్మికుంట మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కేడీసీసీ వైస్ చైర్మన్ రమేష్, హుజూరాబాద్ చైర్పర్సన్ రాధిక, జమ్మికుంట మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు, హుజూరాబాద్ ఎంపీపీ రాణి, వైస్ చైర్మన్ స్వప్నకోటి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకి నీళ్లు జీవనాధారం, పంటలే వాళ్ళ బతుకు. కానీ ఆ బతుకుని ఇచ్చేటువంటి ఎస్ఆర్ఎస్కి పంట కాలువలలో కంపలు కొట్టేసుడు, చెట్ల కొమ్మలు కొట్టివేసుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వెనుకడ పెంట పొందలల్లా ఇళ్ళ పక్కకి మిషన్లే చేసే అది కూడా పూర్తి చేసుకొని ఈ వర్షాకాలం నుంచి ఇవాళ వావిరాల, గండ్రపల్లి, కనుగుల, అదేవిధంగా చివరి ఆయకట్టు అటు కమలాపూర్ మండలంలో ఉన్న గోపాలపురం కానీ, శ్రీనగర్ కానీ, అదేవిధంగా ఏనివెంక మండలంలో ఉన్న హిమ్మత్నగర్ కానీ, కల్లుపల్లి కానీ, అన్ని గ్రామాలకు ఏ ఒక్క గ్రామం నీరు రాలేదనే పద్ధతి లేకుండా ఏ ఒక్క ఎకరానికి కూడా మళ్ళీ కరెంట్ మోటార్ లేకుండా నీళ్ళిచ్చే కార్యక్రమాలు బాగానే ఈరోజు అంతా కూడా నిలువ పెట్టుకున్నాం. తప్పకుండా ఈ వర్షాకాలం నుంచే అన్ని పంట పొలాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం బాగానే ఈరోజు ఎస్ఆర్ఎస్పీ అధికారులు, కలెక్టర్ గారు, మేము దీన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా రివ్యూ చేసుకొని ఈ ఆచరణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి దీన్ని మరింత వేగవంతం చేసుకొని త్వరలోనే పూర్తి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ.